జేపీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టుబడి తనీష్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతితో పాటు విద్యార్థులకు చదువుకోవడానికి రీడింగ్ చైర్స్ ఫ్యాడ్స్ అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య, వైస్ ప్రిన్సిపాల్ పురుషోత్తం, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ బాషా, బీసీ రమేష్ గౌడ్, ఉపాధ్యాయులు రామలక్ష్మి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి జగన్ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న సమావేశానికి పాల్గొంటున్న అధ్యక్షత వహించిన మన ప్రిన్సిపాల్ శంకరయ్య గారు, అలాగే రిటైర్డ్ ప్రొఫెసర్ లెక్చరర్ పెద్దలు పురుషోత్తం గారు, నాతోటి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తానీష గారు, పాత్రికేయులు, లెక్చరర్స్, గౌరవ లెక్చరర్స్ అందరికీ కూడా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం కూడా మాట్లాడారు అందరూ కూడా. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే పుట్టినరోజు నిన్న పెద్ద ఎత్తున కూడా చేసుకున్నాం. ఆ సందర్భంగా ఈ జగన్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడైన రాణీస గారు కూడా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాలు కూడా ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ కానీ ఇలాంటి వ్యాసరాజ్యం పోటీ అనేక కూడా ఏదో రకంగా తీసుకొని వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందనేది కూడా ఒక టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా విద్యార్థులను కూడా అనేక పోటీలు కొన్ని సంవత్సరం దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. నిన్ననే ఈ కాలేజీకి రావాల్సి ఉండేది, కానీ అనేకమైన మేము ఊహించిన దానికంటే ఎక్కువ కార్యక్రమం దానివల్ల ప్రత్యేకంగా కూడా ఏదో చేశారు. మీ లక్ష్మణ్ గారు కూడా జయలక్ష్మి గారి దగ్గర నుంచి శంకరయ్య గారి వరకు, తర్వాత ప్రొఫెసర్ పురుషోత్తం గారు అందరూ కూడా మాట్లాడారు. నా వద్ద సహాయకులు అన్ని విషయాలు కూడా మీకు చెప్పారు కూడా, ఎవరు కానీ ఊహించలేదు కూడా. ఒక విజన్ ఉండే నాయకుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే దాని ఫలితాలు అనేది కూడా ఎలా ఉంటాయో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అర్థం చెప్పి నేను అడుగుతాను, ఎందుకంటే అటు మీరంతా పెద్దవారు కాదు, కోతపోయి ఇంకా కూడా స్కూల్లో చదువుకున్నారంటే ఇంటర్మీడియట్ కూడా దాటి చేసి కూడా అందరూ కూడా 17 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు కూడా ఉండేవారు కూడా ఉన్నారు. మీ భవిష్యత్తు మనమంతా కూడా 75 సంవత్సరాలు ఏంటి స్వాతంత్రం వచ్చింది. అనేక మంది కూడా ప్రజాస్వామ్యం కూడా పురుషోత్తం గారు చెప్పినట్లు కూడా మనమంతా కూడా ఒక ప్రజాస్వామ్యం అనేది కూడా అతిపెద్ద ప్రజాస్వామ్యం జనాభా ఉండేది కూడా 140 కోట్ల వరకు కూడా జనాభా ఉంది. దీంట్లో రాజ్యాంగం ప్రకారం కూడా ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మీ యొక్క ప్రజల యొక్క విశ్వాసంతో ఏర్పడిన ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో మా గణ అధికారంలోకి వస్తే ఇలా తీసుకొని పోతామని చెప్పేసి ఇప్పుడు ముందుకు తీసుకొని పోతారు, అవన్నీ కూడా చెప్పి చాలా అట్రాక్టివ్గా కూడా మీరు చెప్పిన సందర్భాలు కూడా మీకు కానీ మీ తల్లిదండ్రులు చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అంతవరకు కూడా రీచ్ కాలేకుండా మరి ప్రభుత్వాలు కూడా చూసాం ఈ 75 సంవత్సరాలు. అలాగే కూడా చాలా సంస్కరణలు కూడా మీకు తెలుసు, ఇందిరాగాంధీ గారు ఎందుకంటే అన్ని విషయాలు కూడా కొన్ని విషయాలు చెప్పారు, పురుషోత్తం గారు చెప్పడానికి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఒక రిఫార్మ్స్ అనేది తీసుకోవడానికి అనేకమైన సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటాలే అప్పుడు ఉండే పరిస్థితులు 70-80 మధ్యలో కూడా, కానీ అది ఎలా జరిగిందో కూడా మీకు పెద్ద ఎత్తున కాకుండా చరిత్ర ఒకతో ఎన్నిక తీసుకుంటే కూడా మీకు అంతా కూడా అర్థం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎలా ఉన్నాయి, ఏదేం చెప్పినా కూడా ఈ సమాజంలో కులాలు మతాలు ఇవన్నీ ఉన్నాయి, మతాలు కులాల గురించి కూడా రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి, నేను కాదనం లేదు. కానీ అవి మాత్రమే 75 సంవత్సరాలు మనం ముందుకు తీసుకొని పోయినాయా లేదా అని చెప్పేసి మనం ఆలోచన చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. కులాల్లో కూడా 2 కులాలు కావచ్చు,
దళితులు కావచ్చు ఎంతమంది పర్సంటేజ్ చెప్పడం దాంట్లో కూడా ఉన్నవారు ఉన్నారు లేని వారు ఉన్నారు కానీ ఇప్పుడు ఒక తూరి 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటి చూసుకుంటే కులాల మతాల కంటే కూడా నేను కులాల్లో ఇప్పటికి కూడా దళిత రిజర్వేషన్ కొనసాగించింది కానీ అంతకంటే కూడా ఈ రోజుల్లో డైరెక్ట్ ప్రొఫెసర్ పురుషోత్తం గారు చెప్పారు ఇది క్లాస్ వార్ ఉన్నవారు లేనివారు ఇలా జరుగుతాం అంతేకాకుండా ఒక పోటీ ప్రపంచంలో కూడా మనం ఉన్నాం ఒకప్పుడు మన అనంతపురంలో ఉండే వాళ్ళు గ్రామంలో ఉండే వాళ్ళం గ్రామంలోనే పోటీ అనేది కూడా ఎదుర్కొనేవారు కానీ ఈరోజు ప్రపంచంలోనే మనం పోటీ ఎదుర్కొనాల్సిన పరిస్థితి వచ్చేసి ఈరోజు అనేకమైన మార్పుల వలన కూడా ఈరోజు ఏ విదేశానికి ఎక్కడ పోయినా అమెరికా నుంచి ఎక్కడ పోయినా కూడా ఎంతో మంది భారతీయులు అక్కడ పోయి ఉన్నారంటే అక్కడ కూడా పోటీ ఇప్పుడు మనం అంతా కూడా ఎదుర్కొంటా ఉన్నాం కాటి పెద్ద దగ్గర కాదు అలాగా తయారు చేయాల్సిన బాధ్యత ఈ రోజు పరిపాలకుల పైన ఉందా లేదా అనేది కూడా చెప్పడం అలాగే మేము అందరూ కూడా చెప్పాం గతంలో మాదిరి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2019 ఎన్నికల ముందు కేవలం నవరత్నాలు నవసంఘాలను మాత్రమే 9 అంశాలపైనే ఒకే ఒక పేజీలో కూడా మేము మేనిఫెస్టో ఇచ్చాం కానీ మేము 9 అని చెప్పి మనం కాదు దాంట్లో కూడా అనేకమైన నిగూఢమైన అంశాలు కూడా ఈరోజు కూడా ఉన్నాయి ఆ నిగూఢమైన అంశాలని ఈరోజు అమలుపరిచేదే ఈ ప్రభుత్వం కూడా ఎంత మాత్రం ఈ 3 సంవత్సరాలు మేమందరం కూడా ఉపయోగపడింది దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉపయోగపడింది అని చెప్పేసి అత్యధికంగా కూడా ప్రాధాన్యత తీసుకునేది ఒక అంశం ఏంటంటే 2 తీసుకున్నాం ఈ సమాజంలో కూడా దృష్టిలో పెట్టుకోండి ఒకటి విద్య రెండు వచ్చేసి ఆరోగ్యం ఈ రెండు ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే పరిస్థితి వచ్చిందా లేదని చెప్పేసి మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కార్పొరేట్ విద్య తెలుగులోనే చదవాలి మన మాతృభాషలో చదవాలి అని చెప్పేసి మేము కాదు వ్యతిరేకం కాదు ప్రభుత్వం కానీ మేము కానీ మేమందరం కూడా తెలుగు వాళ్ళు మేమందరం కూడా ఈ రోజు కూడా ఎక్కడ పోయినా కూడా తెలుగు రాష్ట్రం తెలుగు వాళ్ళంతా కలిసి ఒకటి ఉండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అది కాదు కానీ ఈరోజు ఈ లాంగ్వేజ్ అనేది కూడా ప్రపంచ పోటీలో ఎదుర్కొంటున్నాను కాదు ఈ ఒక్క లాంగ్వేజే కాదు ఈ లాంగ్వేజ్ వలన కూడా చాలా మంది కూడా తెలివితేట అనేది ఒకరి సొంతం కాదు కానీ ఆ తెలివితేటలు ఉన్నా కూడా మన ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా కష్టంగా ఉంది లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చాలా అవసరము ఈరోజు ఈ పోటీని ఎదుర్కోవాలని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే కూడా ఈరోజు కూడా మీ ప్రిన్సిపల్ గారు ఎవరో చెప్పారు కూడా సంచలన కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రం అప్రమత్తం అవుతుందని చెప్పేసి ఎందుకో నేనేం అప్పులు చేయలేదు అనుకుంటే చెప్పను లేకపోతే గత ప్రభుత్వాలు ఇంతకంటే కూడా తక్కువ చేసినాయనుకోండి అప్పుడు చెప్పండి ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ కానీ ఇంకో రాజకీయంలో నేను చెప్పడం లేదు ఎందుకు అప్పు చేసినా లేకపోతే రెవెన్యూ తీసుకొని పోయి కూడా ఈ కార్యక్రమంలో పెడతామంటే ఎవరి కోసం ఇదంతా కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసం కాదా కానీ ఆ ప్రజలు అనే వారు కూడా కేవలం ఓటేసేకి మాత్రమే కాదు వాళ్ళు కూడా పైకి తీసుకొని రావాల్సిన అవసరం అలాగే ఈ ప్రతి దాంట్లో కూడా విద్య అనేది కాస్ట్లీ కార్పొరేట్ విద్య ఉన్నవారు మాత్రమే పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళతో ఇంకోటి పోయి చదువుకుంటున్నారు మిగతా వాళ్ళు పోలేకపోయారు అలాగే కూడా హెల్త్ నెక్స్ట్ కూడా హెల్త్ కూడా చాలా పెద్ద కూడా చాలా భారమవుతోంది సామాన్యమైన కుటుంబంలో మధ్యతరగతి వారికి ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా హెల్త్ పైన పడింది కానీ ఈ రెండు దగ్గర చేర్చడానికి అనేకమైన విప్లవాత్మకమైన తీసుకున్న విషయం కూడా మీకు అందరికి కూడా తెలుసు అందుకోసమే అందరూ కూడా అంటే నేను ఎందుకంటే గడప గడపకు పోయినప్పుడు కూడా మేమంతా పోయినప్పుడు కూడా ఇంటరాక్ట్ అయినా నేనంతా కూడా ఆ తల్లితో కూడా నేను ఇంటరాక్ట్ అయినా అక్కడ ఎందుకు తీసుకున్నాం విద్య అంటే అమ్మ ఒడి అనేది కూడా మేము ఇంట్రడ్యూస్ చేశాము ఈ ప్రభుత్వం కూడా జగన్మోహన్ ఆలోచన కూడా అమ్మ ఒడి కూడా ఇంట్లో అందరికి కూడా ఇవ్వలేదు కుటుంబానికి ఒక్కటి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు ఆ కుటుంబంలో ఒకరు చదువుతున్నా ఇద్దరు చదువుతున్నా ముగ్గురు లేరు లేని ఇద్దరు చదువుతున్నా కూడా కుటుంబానికి ఒకటి మాత్రమే ఇచ్చాం ఎందుకంటే రామలక్ష్మి గారు చెప్పారు ఒక మాట ఒకప్పుడు అయితే 10th క్లాస్ దాని కింద ఉండగానే మనం మిడిల్ డ్రాప్ లేకపోతే చదువుకోకుండా అటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు కొద్దిగా చదువుతున్నారు కాబట్టి
కుటుంబంలో తల్లిదండ్రులకు ఒక ప్రోత్సాహమో ఒక భరోసమో లేకపోతే ముందుకు తీసుకుపోతే అని చెప్పేసి దానికి మాత్రమే మేము ఇవ్వడం జరిగింది. మీకు కింది తరగతిలో అప్పు ఇంటర్మీడియట్ వరకు కూడా కేవలం అమ్మఒడి కాదు బుక్స్ అన్ని కూడా డ్రెస్ బూట్లు ఎవ్రీథింగ్ మేము తీసుకొని కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే ప్రభుత్వ పదవులు కూడా ఎవరైనా కానీ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే స్తోమత ఉంటే మేము ప్రభుత్వ పనికి పంపించము అని చెప్పేవారు కూడా ప్రభుత్వ పదవులు కూడా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఈ ప్రైవేట్ స్కూల్ పాటు కూడా అంతకంటే కూడా తీర్చిదండి. నాట్ ఓన్లీ గివింగ్ ఎడ్యుకేషనే కాదు ఎడ్యుకేషన్ మెథడ్సే కాదు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతకు తీర్చాలని చెప్పేసి కూడా దాన్ని కూడా ఒక రకంగా ముందుకు తీసుకోమన్నారు. ఇవన్నీ కూడా మీ కోసం తీసుకున్నాను. తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చాలా మంది కూడా టెన్త్ క్లాస్ తర్వాత కొంతమంది మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది కూడా చదువు మానేస్తున్నారు. అందరూ మధ్యలోనే మానేస్తున్నారు. ఆడపిల్లలతో తల్లిదండ్రులు కూడా డిస్కరేజ్ చేస్తున్నారు. మేము చక్కని పరిస్థితులు నేను వాళ్ళని వేరే రకంగా ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇంకొక పరిస్థితులు కావచ్చు పరిస్థితులు కానీ అందరినీ ఎంకరేజ్ చేయడానికి మీకు కూడా ఒక భరోసా ఇవ్వడానికి ఇంటర్మీడియట్ తర్వాత మీకు కూడా ఒక ఆలోచన చేసుకోవడానికి శక్తి కూడా ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఉంటుందని చెప్పేసి ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డాక్టర్లు కావచ్చు ఇంజనీరింగ్ కోర్స్ కావచ్చు ఏదైనా కానీ ఉన్నత విద్య ఏ కానీ డిగ్రీ కానీ ఏం చదివినా కూడా ఎంతమంది ఉన్నా కూడా ఒకే ఇంటిలో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురు ఎంతమంది ఉన్నా కూడా అక్కడ మాత్రం మీకు రెస్ట్రిక్ట్ చేయలేదు ఫ్యామిలీస్కి మీరు చదవండి మేము చదివిస్తామని చెప్పేటప్పుడు జరిగింది. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను చదివించండి చదివించే బాధ్యత మేము ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి ఒక భరోసా కూడా జరిగింది. అందుకని మేము చదవండి బాగా కూడా చదవండి ముఖ్యంగా ఆడపిల్లలు కూడా బాగా చదవండి ప్రభుత్వం అనేది కూడా చదివిస్తుంది కూడా చదువు అంటే కేవలం చదివితే ఉద్యోగమే రావాలని కాదు చదివిన తర్వాత మనం ఏ పనినైనా చేసుకోవడానికి కూడా అన్ని రకాలకు కూడా మనకు అవకాశం కూడా ఉంటుంది కూడా. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను. నేనంటే మా తండ్రి గారు మేమంతా వచ్చే లాయర్ అయినా లాయర్ అయిన తర్వాత మేమంతా కూడా పుట్టిన వారం కానీ నేను గారు మా తండ్రి గారు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే వారు కూడా 6 మంది అన్నదమ్ములు చివరి వాళ్ళైన మా తండ్రికి 5 మంది కష్టపడి చదివించారు. ఆ రోజు కూడా నాకు కూడా చదివాలి కాబట్టి ప్రాక్టీస్ అయినాడు పబ్లిక్ పాస్ కూడా అయినాడు ఎమ్మెల్యే అయినాడు ఎంపీ అయినాడు ఎమ్మెల్సీ అయినాడు తర్వాత మేమున్నాం అదే మా పిత్రులైన కొడుకులు కానీ వెంటనే వాళ్ళు చదవలేకపోయారు కానీ మేము మాత్రం చదివించే మా నాయన చదువుకున్నాడు కాబట్టి మా నాయన ఆ స్థితికి వచ్చినాడు కాబట్టి వెంటనే మేము చదువుకున్నాం. అలాగే పురుషోత్తం గారు ఇక్కడ ఉన్నారు చాలా మంది ఇక్కడ వేదిక మీద చాలా మంది ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్న పరిస్థితి కంటే మీరు చదువుకున్నారు కానీ ఈయన పిల్ల పరిస్థితి మారిపోతా ఉంది. మీరు కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ మీరు బాగా చదువుకుంటే ఆస్తి మాత్రం ముఖ్యం కాదు మీ ఆస్తి చదువు లేదు కూడా అది కూడా మీరు చదువుకుంటే మీ తల్లిదండ్రుల కష్టాలు ఉన్నాయో అటువంటివి మీ పిల్లలు మీరు తల్లిదండ్రులు అయినప్పుడు అవి మాత్రం వారికి లేకుండా చేసే శక్తి ఒక విద్యకు ఉంది అని చెప్పేసుకునే సందర్భం మీ పిల్లలందరూ చదవండి. మీరు చదివితే ప్రభుత్వం చదివిస్తుంది. అలాగే అనేక విద్య కావచ్చు అనేక మేము రిఫార్మ్స్ అందరూ కూడా చెప్పారు మీకు కూడా తెలిసి ఉంటుంది అన్ని కూడా తెలుసు కానీ రిఫార్మ్స్ తీసుకొచ్చేటప్పుడు ఎంతమందితో ఈరోజు పోటీ పడుతుంది ఈ రాష్ట్రం దూరం తీస్తుందని ఒకటంటే ఈ రాకుండా మా అమ్మాయి ఈ రాష్ట్రం దూరం తీస్తుంది ఆర్థికంగా ఎదురంటే అప్పుడు భారం కూడా పెంచుతున్నారని చెప్పేసి ఒకటంటే ఈ రాష్ట్రం ఉన్నట్టు కూడా అనేక రకాలు కూడా ఎదురు చేస్తున్నారు. ఎవరి కోసం ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్నారు ఎవరి కోసం అందుకోసమే పురుషోత్తం గారు ఒక మాట చెప్పారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయంలో ఐఎమ్ ఫేసింగ్ ఏ క్లాస్ వార్ అన్నాడు. క్లాస్ వార్ అంటే ఏదో కులాలుగా ఉండి చెప్పిన ఆయన చెప్పారు కూడా కానీ ఉన్నవారు
प्रत्येक दिजिटल You have to develop your own identity and ఉద్దేశం ఇవన్నీ నిరూపణ మీరు ఇప్పుడున్న కాంపిటీటివ్ వరల్డ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏ స్టేట్ లో ఇండియాలో ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కడ మీకు ఇవ్వలేదు సో యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ నా ఇప్పుడు మీరు ఇంట్లో పిల్లలు మీ అమ్మా నాన్నకి భరోసా ఇవ్వండి అమ్మా నేను చదువుకుంటాను చైల్డ్ మ్యారేజ్ ఇప్పుడే వద్దు 1986 చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం పిల్లలు 16 నుంచి 14 సంవత్సరం లోపల పిల్లలందరూ ఉచిత విద్య కంపల్సరీ కడుతుంది మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2015 ప్రకారం 18 సంవత్సరాలు దాటిన తర్వాత 21 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి పెళ్లిళ్లు చేయాలనుకుంది ఇప్పుడు ఆ రేషియో కూడా తగ్గిపోయింది డ్యూ టు అవేర్నెస్ అండ్ కౌన్సిలింగ్ టు యువర్ పేరెంట్స్ అండ్ టు ద స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్ సో ఇట్స్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అన్ని రైట్స్ ఇప్పుడున్న గవర్నమెంట్ లో జగనన్న గవర్నమెంట్ లో అన్ని రైట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు పార్టిసిపేషన్ రైట్ టు డెవలప్ రైట్ టు స్పీక్ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ సో ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రూపకల్పన చేసినటువంటి మిత్రులు జగన్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు తానిష గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఎప్పుడెప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో చదువుకుంటున్నటువంటి మా చెల్లెమ్మలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు మన రాష్ట్రంలో మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రానికి ఉనికికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర సంక్షేమానికి ఏవైతే అంశాలు తోడ్పడతాయో అటువంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద వ్యాస రచన ప్రక్రియలు నిర్వహించడం వాటికి వచ్చినటువంటి ప్రధాన స్థానానికి బహుమతులకి మంచి మనసున్నటువంటి మన ఎమ్మెల్యే గారిని పిలిచడం నిజంగా మనందరికీ చాలా గర్వకారణం ఈ సందర్భంగా విద్యార్థులకు ఒకటే చెప్తున్నాం గతంలో ఒక పెద్ద అడిగాడు చదువు అంటే ఏమి అని చదువు అంటే ఏమంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చదవాల్సినటువంటి చదువు అంత చదివిన తర్వాత ఆ వ్యక్తిలో ఏదైతే మిగిలి ఉంటుందో చదువు తప్ప ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని మాత్రమే చదువు అంటారనేసి ఆ గొప్ప వ్యక్తి చెప్పాడు స్వామి వివేకానంద అంటే మన జీవితంలో మీరు ఎన్నో తల్లిదండ్రుల యొక్క కష్టాలు ఒక మీరు ఒకటో తరగతి నుంచి ఈరోజు డిగ్రీ వరకు చదువుకున్నారంటే మీరు ఏదైతే చదువుకుంటారు ఏ స్క్వేర్లు బి స్క్వేర్లు తీసుకోవాలనేసి అవన్నీ కాకుండా ఏదైతే మీలో మీరుంటుందో దాన్ని మాత్రం చదువు అంటే
केवल संस्कार उसे स्वामी विवेकानंद चपा अट संस्कार रे मन में उर्ष द्वेष असूय इलांट चुनाव पोगटे एपड़ धैर्य तो नीत चलता मन में उठे आत्मनिर्भर भाव अपदत्ता भाव पोगटे मन तलद कषा मन उपाध्याय चुपने संस्कार ने निबेक मन उन्नत शिखर पोता सदर्भंग दृष्टि जगन प्रभु मन अंदर मंजूरी मुख्यमंत्री चलो विप्लवात्मक मार्पी मुख्यमंत्री देश में अभी केवल जगन्मोहन गे अट्ठे परपाल भविष्य में उन्नत शिखर चेरकोनी सामजा की ఒక మంచి సందేశాన్ని ఇస్తో ఉన్నత శిఖరానికి చేరుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శాసన సభ్యులు మన ఆనంద వెంకటరామ రెడ్డి సార్ గారికి అలాగే మన రావలక్ష్మి అక్క గారికి రమేష్ గౌడ అన్న గారికి తానిష అన్న గారికి అలాగే వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ప్రిన్సిపల్ గారికి जगन प्रजा संक्षेम संघ आध्क प्रोग्रम जरूर चला सतोष का अभी कॉलेज नियमित चाल सतोष दाखी कारण कैसे डिग्री कॉलेज चल मन कॉलेज उन्नतम पदों को चाल मंदे चला गर्व इन चली पैस्थाई चली इना इंत उन्नतम पदवी ने जगनमोहन रेड्डी गल चला सतोष का उंटे आयन की महिला चाल गौरव महिला अभिवृद्धि चलते समाजम अभिवृद्धि चलने उदेश महिला की याब शात रिजर्वे कलमेटेड पदों अंदे नाटक अकाडमी चर्पर्सन अवकाश दबी सभापूर्वक आयन की धन्यवाद अलागे मन तानिश अन्नगारु मन जगन सार बर्थडे की प्रति संवत्सरं प्रजलंदरिकी उपयोगकरमैनटुवंटि अभिवृद्धि पनुलनि चेस्तुन्नारु आयनकि अभिनंदनलु तेलियजेस्तुन्नारु राबोये कालंलो कूडा इंका एन्नो मंचि समाजानिकि उपयोगपडे पनुलु चेयालनि कोरुकुंटुन्नानु ई रोजु इन्नटि रोजुन राष्ट्र मुख्यमंत्री वर्यु गौरवनी मान्यश्री श्री वैएस जगनमोहन रेड्डी गारु पुट्टिन रोजु पुरस्करिंचुकोनी वाटिलो भागंगा केएसएन महिला डिग्री कलाशालालो गत डिसेंबर 9వ तेदीन व्यासरचन पोटी निर्वहिंचडं जरिगिंदी आ व्यासरचन पोटीलकु विजेतलैनटुवंटि విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో అనంత వెంకటరామ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కేఎస్ఎన్ ప్రిన్సిపల్ శంకరయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంత వెంకటరామ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎవరైతే విజేతలైనారో వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. గతంలో జగన్ ప్రజా సంక్షేమ సంఘం 2016 లో స్థాపించి అనేకమైనటువంటి పోరాటాలు చేసింది. గత జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేస్తున్నప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ గా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పిజి స్టూడెంట్ గా చదువుతున్న సమయంలో నేను కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి పోరాటంలో భాగం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయం తీసుకున్నా.
निर्णय तरवा जगन की जगन सार की जगन मोहन रेड्डी गारी पोराटम चेयाला आयन की तोड़गा निलवालने उद्देश्य तो जगन प्रजा संक्षेम संघम स्थापिंचाम। जगन प्रजा संक्षेम संघम स्थापिंचिन तर्वात अनेक पोराटाल्लो भागमैंदि। तर्वात 2019 लो जगन मोहन रेड्डी गारी राष्ट्रानिकि मुख्यमंत्री अयिन तर्वात आयन एदैते गतंलो प्रजा संकल्प पादयात्र 3648 किलोमीटर्लो भागंगा అనేకమైనటువంటి సమస్యలు తెలుసుకున్నారు। ఆ సమస్యలను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటికొకటిగా పరిష్కరిస్తూ వచ్చారు। ఈ రోజు నవరత్నాలు నవశకానికనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు। ఈ కార్యక్రమం ఫస్ట్లో మొదటగా అనేక మంది అనేక రకాలుగా అనుకున్నారు, కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నవరత్నాలు నవశకానికనే ఒక ఈ పతకం పేద బడుగు బలహీన వర్గాలలో ప్రజా ఇది ఒక కల్పతరువని కూడా ఈ రోజు తెలియజేసుకుంటున్నా। అంతే కాకుండా రాష్ట్రంలోని రాష్ట్ర విభజన అప్పుడు 2014 లో కేంద్ర ప్రభుత్వం హామీలను కూడా ఇచ్చింది। 2014 లో విభజన చట్టంలోని హామీలను కూడా ఇచ్చింది। ఆ హామీల కోసం కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హామీల మీద కూడా ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తున్నారు। అంతే కాకుండా వికేంద్రీకరణ అభివృద్ధి మీద ఈ రాష్ట్రంలో వికేంద్రీకరణ అభివృద్ధి అనేది ముఖ్యంగా గతంలో మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా కలిసి ఉన్నప్పుడు అనేక విధాలుగా మనము నష్టపోయాం। అలాంటి నష్టపోయే రోజులు మనకి పునరావృతం కాకూడదని చెప్పేసి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా అనేక వికేంద్రీకరణ అభివృద్ధి అనేది ముఖ్యమని చెప్పేసి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో వెళ్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు। అలాంటి దుష్ప్రచారాలను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు విద్యావంతులు మేధావులు అందరూ ఆలోచిస్తున్నారు। ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు వికేంద్ర అభివృద్ధి కోసం పాటుపడతారు। అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం కూడా ఆయన 24 గంటల్లో ఆయన కనీసం దాదాపు 20 గంటల దాకా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తున్నారు। రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు మా సారు 30 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఉంటారు। ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతారు। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు రాజకీయం కావచ్చు లేదా ఐఏఎస్లు కావచ్చు ఐఎఫ్ఎస్లు కావచ్చు ప్రతి రంగంలోనూ పేద బడుగు బలహీన వర్గాలు ఉండాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నారు। ఖచ్చితంగా అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా నేను నా జీవితం అంతా త్యజించిన ఆయన కోసం ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ। Which includes lot of welfare schemes in it. Navaratnas are intended to provide financial assistance to the needed ones. Generally, an institution or a government capability will be tested during the implementation of their schemes or ideas. Our government, particularly Vice Chairman Reddy sir, is implementing these schemes with lot of devotion, and they are working very hard to provide welfare schemes to the needy ones. I sincerely thank our Vice Chairman Reddy sir for providing this type of welfare schemes to the needy ones. Thank you everyone for giving this opportunity. ఈ పోటీలకి వెయిట్ సార్ ఓకే రెడీ యూ గో డౌన్।